केंद्र प्रभुत्वं इच्चे निधुलनु राष्ट्र प्रभुत्वं दुर्वियोगं चेस्तुंदनि बीजेपी राष्ट्र कार्यदर्शि నాగోతు రమేష్ నాయుడు మండిపడ్డారు. ఇష్టానుసారంగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారంటూ విమర్శించారు. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా వైసీపీ సర్కార్పై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బాబాల ముఖ్యమంత్రిని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నోరేసుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఒకటే సమాధానం, మేము బాబాలను ముఖ్యమంత్రి చేయాలనుకోవడంలో తప్పు లేదు, కానీ మీరు మాత్రం పాస్టర్లను మాత్రం ముఖ్యమంత్రులు చేసుకున్నారు, జెరూసలాంలో మీ తల తాకట్టు పెట్టారనేటువంటి విషయం తేటతెల్లమైంది. రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా ఆర్థిక క్రమశిక్షణ కోల్పోయి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మోసం చేసి మీరు అప్పులు తెస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రము ప్రశ్నిస్తేనో జవాబు చెప్పమంటే మీరు బీజేపీ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సమంజసం కాదు. రాష్ట్రాలు అప్పులు చేస్తే కేంద్ర ప్రభుత్వం సావరిన్ గ్యారెంటీ ఇవ్వాలి, కేంద్రం అప్పులు చేస్తే రాష్ట్రాలు ఏమి ఇవ్వవు. కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసినా ఓట్ బ్యాంక్ రాజకీయాలకు ఎక్కడా ఖర్చు పెట్టలేదు, దుర్వినియోగం చేయలేదు, మౌలిక సదుపాయాల కల్పన ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలో అనేక సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అది ఇండ్ల విషయంలో కావచ్చు, లేకపోతే మీరు పెట్టేటువంటి చెట్టు విషయంలో కావచ్చు, బియ్యం పంపిణీ విషయంలో కావచ్చు, రైతుకు సంబంధించినటువంటి భరోసా కల్పించడంలో కావచ్చు, ఏ విషయాన్ని తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతోనే మీరు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారనేటువంటి విషయం మర్చిపోవద్దు. నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది 13 లక్షల ఇల్లు మాత్రమే అక్కడ కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి 24 లక్షల ఇల్లు కేటాయించడం జరిగింది. అయినా మీరు త్వరితగతిన నిర్మాణం చేసి పేదలకు ఇవ్వడంలో వైఫల్యం చెందారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు పక్కదారి పట్టిస్తున్నారు, కాంట్రాక్టులు సైతం బిల్లులు చెల్లించలేనటువంటి పరిస్థితి. ఉత్తరప్రదేశ్లో పోటీనా మీకు, మధ్యప్రదేశ్తో పోటీనా, లేకపోతే కర్ణాటకతో పోటీనా? బీమార్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నీ కూడా ఈరోజు అభివృద్ధి వైపు ముందుకు పోతుంటే ఆంధ్ర పురోగతిలో 1వ స్థానంలో ఉన్నింది. అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు అధోగతి పాలు చేసినటువంటి చరిత్ర ఈ యొక్క ప్రభుత్వానికి అనేటువంటి విషయం తేటతెల్లమైంది. ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఉత్తరప్రదేశ్లో 4 సంవత్సరాల పరిపాలన మీద కావచ్చు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పాలన కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల అభివృద్ధి మీద మీరు ఎన్ని ఉపాధి కల్పించారు, ఎన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చారు, ఏ విధంగా నిధులను సద్వినియోగం చేస్తున్నారు అనే విషయాల మీద చర్చకు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వం అప్పులు తీరుస్తుంది. కరోనా కష్ట సమయంలో కూడా విదేశీ మారక నిలువలు పెరిగాయి, జీడిపి వృద్ధి చెందుతుంది, కానీ రాష్ట్రంలో మీ పరిస్థితి ఏంది? అప్పులు చేస్తున్నారు కానీ